జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి అద్భుతమైన రోజు, ఏమో ఎప్పుడుకొస్తుందో ఏంటో తెలియదు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మనం అదృష్టాన్ని, మోక్షాన్ని పొందాలి అని అనుకుంటే గనక మీరు ఈ రోజుని ఇలా చెయ్యండి అమ్మా అనేసి నేను ముందు రోజు నాడు చెప్పాను. చాలా అద్భుతం అనేసి ఒక రకంగా చెప్పాలంటే భగవంతుణ్ణి మనం కొన్ని కొన్ని పవరైన రోజుల్లో, నక్షత్రాల్లో, వీటిలోనూ ఆ తల్లి స్వామి వాళ్ళకున్న శక్తిని పూర్తిగా భూమి మీదకి పంపిస్తారంట. ఆ టైంలో మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనం ఆ శక్తిని గనక ఒక మంత్రం ద్వారా కానీ లేదంటే ఒక పూజ ద్వారా కానీ ఆ శక్తిని గనక మనం పట్టుకోగలిగితే మన జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే ఉన్నతంగా ఎదగడం అనేది ఉంటుంది. మీకు నేను ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే 28వ తారీఖు 1వ నెల 2021 పుష్యమి నక్షత్రంతో కూడి మనకి గురువారం రోజునాడు పౌర్ణమి ఉంది. అంటే చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి అని చెప్పుకోవాలి. అయితే మీరు ఏం చేస్తారు అని అంటే చూడండి, మనం అందరం కూడా ఈ గోమతి చక్రాలతోటి అలాగే లక్ష్మీ గవలతోటి చాలామంది తెప్పించుకున్నారమ్మ, చాలామంది తెప్పించుకున్నారు కాబట్టి ఈ గోమతి చక్రాలతోటి లక్ష్మీ గవ్వలతోటి మనం పౌర్ణములకి అలాగే అమావాస్యలకి అమ్మవారిని మనం సేవించుకుంటాం, ఆరాధించుకుంటాం అనేది చేస్తున్నాం. కానీ మీరు ఈ పౌర్ణమికి గనక ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ లక్ష్మీ గవ్వలతోటి తర్వాత ఈ గోమతి చక్రాలతోటి ఈ కలువ పూసలతోటి గనక చేస్తే అంటే ఇన్ని పౌర్ణమి ప్రతి పౌర్ణమి మనకి విలువైందే, నేను కాదంట్లా, ఈ పౌర్ణమి ఇంకా విలువైంది. చూడండి, కార్తీక పౌర్ణమి, అలాగే మనం మీకు మార్గశీర్ష మాసంలో పౌర్ణమి గురించి చెప్పాను. అంటే ఆ పౌర్ణమికి ఆ రోజున అంత శక్తి ఉంది, అలాగే ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమికి ఎంత, ఒక రకంగా చెప్పాలంటే ఇంకా శక్తి ఉందనేసి నేను చెప్తున్నాను. మనం ఏం చేయాలంటే, మీకు అందరికీ నేను చెప్పాను, అమ్మ అభిషేకం చేసుకోండి, ఇలా ఇన్ని 6 పౌర్ణములు చేసుకోండి అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత, చేసుకున్న తర్వాత చాలామంది అమ్మ మా ఇంట్లో చాలా బాగుందమ్మా అనేసి అన్నారు. నిజంగా అది మీరు మీ భక్తి, మీరు చేసే విధానం, అలాగే ఆ తల్లి అనుగ్రహం మీరు పొందడం అనేది ఉంది. సరే, నేను చెప్పేది ఏంటంటే ఈ పౌర్ణమికి చక్కగా మీరు అభిషేకం చేసుకోండి, అలాగే ఇంకొకటి ఏంటంటే వీటన్నిటితోటి అర్చన చేసుకోండి, ఇంకొకటి ఏంటంటే వచ్చేటప్పటికి బంగారు పువ్వుల్ని తెచ్చుకోండి. బంగారు పువ్వులంటే అమ్మ, బంగారు పువ్వులంటే మేము ఎక్కడి నుంచి తెస్తాము అని అంటారు, కాదు. ఆ రోజున మీరు ఏం చేస్తారంటే చామంతి పువ్వులు తెచ్చుకోండి. నిజంగా చామంతి పువ్వుల్ని అన్నిటినీ గనక ఒక పళ్ళెంలో పోసి గనక చూస్తే బంగారు కాంతులతోటి సాక్షాత్తు, అంటే నాకు ఆ పువ్వులను చూస్తే ఏమనిపిస్తుంది అంటే వెంకటేశ్వర స్వామి అంతా కూడా ఆయన శక్తి అంతా అందులో ఉందేమో, ఆ తండ్రికి పసుపంటే ఇష్టం కాబట్టి అని నాకు అనిపిస్తుంది. అదే కలువ పువ్వులను చూసామనుకోండి, సాక్షాత్తు లక్ష్మీదేవి అక్కడ ఉందేమో అని అనిపిస్తుంది. కానీ ఈ పౌర్ణమికి ఏం చేస్తారంటే ఆ పువ్వులు ఈ పువ్వులు కాదు, కేవలం పసుపు రంగులో ఉన్న చామంతి పువ్వులే, అవే బంగారు పువ్వులు. చూడండి, గురువారం పుష్యమి నక్షత్రానికి అధిదేవత గురువు అండి, కాబట్టి మీరేం చేస్తారంటే అన్ని పువ్వులు కూడా పసుపు రంగులోనే ఉండేటట్టుగా తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు గదిలో అదేంటి దేవుడి మందిరంలో ఉన్న భగవంతుడు అన్నిటికీ కూడా పసుపు రంగు పువ్వులతోటే మీరు అలంకరించేసుకోండి. అలంకరించుకున్న తర్వాత మీరేం చేస్తారు, అమ్మవారికి అభిషేకం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అభిషేకం చేయడం మానకండి. ఆ రోజున చేసే అభిషేకానికి అంతకుముందు చేసే అభిషేకము గొప్పదే, నేను కాదన్నా, కానీ ఈ రోజు చేసే అభిషేకం 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది మీకు. దాన్ని ఏం చేయాలి, ఎలా స్టోర్ చేయాలన్నది కూడా మీకు నేను చెప్తాను. ఏం చేస్తారంటే చక్కగా చందనంతో, కర్పూరంతో, పసుపుతోటి మీరు అమ్మవారికి అభిషేకం చేసేయండి. ఎవరెవరికి చేస్తారు అని అంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ మనం అందరం కూడా అంటే గోదాదేవి కాయిన్స్ పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అలాగే లక్ష్మీదేవి కాయిన్స్ పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వీటిని ఏం చేస్తారంటే అలాగే వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉంటే మీ దగ్గర పెట్టుకోండి, లేదంటే తీసేయండి. తీసేసి ఒక పళ్ళెంలో వీళ్ళిద్దరికీ చక్కగా బొట్టు పెట్టి పెట్టుకుని అప్పుడు మీరేం చేస్తారంటే లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకోండి.
లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత గోదాదేవికి కూడా అష్టోత్తరం చేసుకోండి. ఏది అష్టోత్తరం అంటున్నాను, అభిషేకం చేసుకోండి. ఈ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఈ జలాన్ని తీసుకుని పక్కన పెట్టి ఈ తల్లిని ఇగో చూడండి ఇలా తీస్తారు కదా, చక్కగా బొట్టు పెట్టుకుని ఒక వస్త్రంతో పొడి వస్త్రంతో తుడిచేసి చక్కగా బొట్టు తీసుకుని ఆవిడ పాదాలకి ఆవిడ ముఖానికి బొట్టు పెట్టుకుని చక్కగా ఒక ఆసనం అంటే ఒక తమలపాకు వేసి తమలపాకులో పెట్టేయండి. లక్ష్మీదేవిని పెట్టండి, గోదాదేవిని పెట్టండి, వెనకాల వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి. ఇంకొకటి, మీరు ఈ పూజ అనేది సాయంత్రం మాటలే చేయాలి, పగలు చేయకూడదు. నేను చెప్పేది సాయంత్రం మాటలే. అక్కడ పెట్టిన తర్వాత మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు గోమతి చక్రాలు ఉన్నాయనుకోండి, ఇటు గోమతి చక్రాలు తర్వాత అటు లక్ష్మీ గవలు వీటిలన్నిటిని కలిపేసి, కొంతమంది ఎవరో నాకు పూజ చేసి చూపించారు ఇవి చూడండి, వీటిలన్నిటిని కలిపేసి ఇలాగ ఓం ప్రకృతి నమః ఓం వికృతి నమః ఇలా చేసేస్తాం అన్నది నాకు చూపించారు. అలా చేయకండి. అమ్మవారి ఎదురుగా చక్కగా మీరు ఏం చేస్తారని అంటే ఒక పళ్ళెం పెట్టుకోండి, ఒక పళ్ళు ఇంతంత పళ్ళు లేదా ఒక అరిటాకు వేసుకోండి. వేసుకుని ఏం చేస్తారంటే ఇప్పుడు గోమతి చక్రాలు మీరు తీసుకున్నారు, తీసుకున్నప్పుడు చక్కగా ఇలా పట్టుకుని ఓం ప్రకృతి నమః ఓం వికృతి నమః అని అమ్మవారికి చూపిస్తూ ఓం ప్రకృతి నమః ఓం వికృతి నమః అనేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అలాగ ఒక్కొక్క దానికి కూడా ఎలాగంటే ఇప్పుడు గోమతి చక్రాలతోటి ఒకసారి, లక్ష్మీ గవ్వలతోటి ఒకసారి, కలువ పూసలతోటి ఒకసారి, ఓకేనా? తర్వాత మీకు వచ్చేటప్పటికి గురువింజ గింజలతోటి ఒకసారి చేసుకోండి. తర్వాత ఇక్కడ చేయాల్సింది ఏంటంటే చిల్లర కాయిన్స్, చిల్లర మనం మీరు రూపాయి బిళ్ళలు కానీ 2 రూపాయల బిళ్ళలు కానీ 5 రూపాయల బిళ్ళలు కానీ ఉంటాయి కదా, వాటితోటి మీరు అమ్మవారికి అష్టోత్తరం చేయండి. ఇక్కడికి 5 అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కుంకుమతోటి మీరు ఆ కుంకుమని భద్రపరుచుకుని మీరు కానీ మీ బిడ్డలకు కానీ మీ భర్తకు కానీ బొట్టు కనుక పెడితే అన్నిటా విజయమే. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఏం చేస్తారంటే మంచి సువాసన వచ్చే కుంకుమ, మీకు నేను చెప్పాను కూడా వాసన చూడకూడదు కాకపోతే నేను చెప్తున్నాను, ఈ కుంకుమ ఉంటుందండి బా, నిజంగా పూజ చేస్తుంటే అమ్మవారు స్వామివారు మనకు అక్కడ కూర్చుంటారు ఆ సువాసనకి అని అనిపిస్తుంది నాకు అలా అనమాట. అయితే మీరు ఏం చేస్తారంటే ఈ కుంకుమతోటి కూడా మీరు అర్చన చేసుకోండి, అర్చన చేసుకు అష్టోత్తరం చేసుకోండి, అష్టోత్తరం చేసుకుని చక్కగా పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకొకటి అంటే నా గురించి నేను చెప్తున్నాను, ఇవన్నీ ఉన్నాయి కదండి వీటిలన్నీ పూజ చేసిన తర్వాత ఇందులో వేస్తాను కదా, వేసిన తర్వాత వీటిల్లో ఏం చేస్తారంటే కొంచెం జవ్వాది పౌడర్ ఉంటుంది కదా ఆ జవ్వాది పౌడర్ చింపుతాను. ఇవి వీటిని అంటే వాసన చూడకూడదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఈ బాక్స్ మూత తీసినప్పుడు ఆ జవ్వాది పౌడర్ వాసన వస్తుంటే నిజంగా నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇలాగే వీటికే కాదు మీకు లక్ష్మీ గవ్వలకి కూడా నేను జవ్వాది పొడుగు వేసుకునే ఉంచుకుంటాను అనమాట. ఇవన్నిటికి అంటే తీసినప్పుడు మంచి సువాసన వచ్చేటట్టుగా ఉండాలి, అందులోనూ జవ్వాది అన్నా చందనం అన్నా పచ్చకర్పూరం అన్నా స్వామికి ఇష్టం కాబట్టి. ఒక్కోసారి ఏమో పచ్చకర్పూరం వేస్తుంటాను, ఒక్కోసారి జవ్వాది వేస్తుంటాను, ఒక్కోసారి చందనం వేస్తుంటాను, ఇవి వేసి బాక్స్ మూత పెట్టేస్తాను అనమాట. ఇలా అయితే వీటిలన్నిటితోటి ఒక్కొక్కటి చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఈ అదేంటి అమ్మవారికి అభిషేకం చేసిన జలం చాలా 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 పవిత్రమైంది కానీ ఎవ్వరికీ ఇవ్వకండి, అది మీ ఇంట్లోనే ఉంచుకోండి. ఉంచుకుని చక్కగా మీరు ఏం ప్రసాదం పెడతారు అని అంటే పాలతోటి మధురంగా అంటే పాలు ఒక రకంగా చెప్పాలంటే బియ్యము కలిసిపోవాలి, కలిసిపోయి నెయ్యి బాగా వేసి జీడిపప్పులు కిస్మిస్లు బాగా వేసి మీరు అమృతంలాగా చేసి చక్కగా ఒక గిన్నెతోటి వాటిని చూస్తుంటే జీడిపప్పు కిస్మిస్లే కనిపించాలి, బాదం పప్పు అలా కనిపించేటట్టుగా పెట్టండి అక్కడ పెట్టి. ఎందుకంటే గురుడు కదా, గురుడుకి తీపి పదార్థం అంటే చాలా ఇష్టం కాబట్టి అమృతంలాగా చేసి అక్కడ పెట్టి స్వామివారికి అమ్మవారికి నివేదన చేసేయండి. చేసిన తర్వాత హారతి ఇచ్చేస్తారు కదా, హారతి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ రోజున అలా ఉంచేయండి. ఉంచేసుకుంటే మీకు ఆ జలంలోకి అంటే అభిషేకం చేసిన జలంలోకి వీటిల్లోకి అమ్మవారి శక్తి స్వామివారి శక్తి అనేది వెళ్తుంది. ఇంకొకటి గుర్తుంచుకోండి, అంటే నేను ఒక్కొక్కసారి నేను చెప్పలేదనుకోండి మీరు మర్చిపోకండి,
అమ్మవారిని ఆరాధించిన తర్వాత స్వామివారిని ఆరాధించాల్సిందే. స్వామిని ఆరాధించాలంటే మీ ఇష్టం, గోవిందనామాలు కానీ, వజ్రకవచం కానీ, విష్ణు సహస్రనామం కానీ, ఎలాగైనా సరే మీరు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఆ రోజంతా అలా ఉంచేసిన తర్వాత తెల్లవారి మళ్ళీ ఏట్ల కాట్లకి మీరు డివైడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ జలం ఉంది కదా, ఏదైనా సరే మీరు ప్లాస్టిక్ సీసాల్లో పోస్తే పోసుకోండి, లేదంటే గనక గాజు సీసాల్లో పోసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ప్రతిరోజు కూడా మీరు తీర్థం కింద తీసుకోండి. అంటే మీరు ఒక రకంగా, అంటే ఈ బాటిల్ నిండా ఉందనుకోండి, సపోజ్ ఈ బాటిల్ నిండా ఉంది, ఇది అయిపోతుంది అని అనుకోండి, కొంచెం నీళ్లు కలుపుకోండి. ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు కూడా తీర్థం కింద తీసుకోండి. ఎందుకు చెబుతున్నాను అంటే, మీ బాడీలో ఎక్కడైనా సరే నెగటివ్ అనేది కనుక ఉన్నట్టయితే ఆటోమేటిక్గా పారిపోద్ది. ఇంట్లో గొడవలు ఉంటే తగ్గుతాయి, భార్యాభర్తల సఖ్యత పెరుగుతుంది, అలాగే ఇంట్లోకి స్థిరమైన లక్ష్మీదేవి రావడం ఉంటుంది, మీ వ్యాపారం బాగుంటుంది. ఈ నీళ్ళని, అంటే మీకు ఇంట్లో జిమ్మం అన్నాను చూసారా, జిమ్ అండి, కానీ ఎక్కువ కాకుండా లైట్గా జిమ్ వేసి భద్రపరచుకోండి. ఎందుకంటే ఎక్కువ శాతం లోనికి తీర్థం కింద తీసుకుంటానికి కొన్ని రోజుల పాటు దాచుకోండి. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి. ఇలా గనక చేసి మీరు ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ తీర్థం కనుక తీసుకుని వెళ్ళినట్టయితే అన్నిటా విజయం ఇది. ఇంకొకటి ఏంటంటే, పిల్లలు కనుక తీసుకుంటే చదువులో బాగుంటుంది, భార్యాభర్తలకి, ఇలా ఒకటి కాదండి అన్ని రకాలు, ఇంకా నేను చెప్పలేను, ఇక్కడ చెప్పాలంటే వీడియో చాలా వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ రోజున సరే పూజ అంతా అయిపోతుంది కదండి, మీరు పూజ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గర జవ్వాది కానీ అదేంటి చందనం కనుక ఉన్నట్టయితే ఆ పువ్వులు, బంగారు పువ్వులు అని చెప్పాను కదా, ఆ పువ్వులన్నింటి మీద కొంచెం జవ్వాదిని కొంచెం చందనం జిమ్మండి. జిమ్మేసి మీకు కనుక దేవుడి మందిరం కనుక ఉన్నట్టయితే చక్కగా అలా తలుపులు అలా వేసేయండి, లేదా కర్టెన్ ఉంటే కనుక కర్టెన్ వేసేయండి. అసలు మీరు చూడండి, 28/1/2021 నుంచి మీ జీవితంలో మీరు ఇలా గనక చేసినట్టయితే చాలా మార్పును చూడగలుగుతారు. ఇంకొకటి, ఆ ప్రసాదం ఎవరికైనా పెట్టాలా అమ్మా అంటే మీ ఇష్టం, పెట్టుకుంటానంటే పెట్టుకోండి, లేదు మీ ఇంట్లో వాళ్ళే తినండి. ఇలా గనక చేసినట్టయితే లక్ష్మీనారాయణ అనుగ్రహం అందులోనూ సాక్షాత్తు, మీకు ముందు వీడియోలో నేను చెప్పాను, ఏది అమ్మవారి మంత్రాన్ని పట్టుకుని బాగా అదేంటి మిక్సీలో వేసి రుబ్బేసినట్టుగా మీరు బాగా పఠించండి అని చెప్పాను కదా, దాని వలన ఈ అమ్మవారికి చేసిన పూజ వలన విశేషమైన శక్తిని, అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, మీరు చేసుకుంటే మీకే ఎన్నో పరిహారాలు చెప్తున్నాను, అన్నీ పక్కన పెట్టేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ అమ్మ ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అమ్మా అనేసి చెప్తున్నారు, అడుగుతున్నారు. అంటే ఇది బాగా ఇదిగా ఉన్నవాళ్ళు కాదనుకోండి, కొంచెం తెలిసి తెలియక ఉన్నవాళ్ళు ఇంకా ఏమన్నా ఉంటే మాకు చెప్పండి అమ్మా అంటున్నారు. మీకు సులువుగా చేసుకునేటట్టే చెప్తున్నాను. ఒక్కటి గుర్తుంచుకోండి, మన ఇంట్లో లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు వీటిన్నిటిని భద్రపరచుకోండి. మనం డబ్బులు భద్రపరచుకుంటాం కాదు, డబ్బులు ఆటోమేటిక్గా వస్తానే ఉంటాయి, ఏం పర్వాలేదు, కానీ వీటిని భద్రపరచుకోండి. దేవుడి మందిరంలో ఏమీ నిండుకునేలాగా చేసుకోకండి. ఎప్పుడు కర్పూరం అయిపోయింది అనుకోకూడదు, పసుపు అయిపోయింది అనుకోకూడదు, కుంకుమ అయిపోయింది అనుకోకూడదు, చందనం, జవ్వాది, అగరత్తులు, తర్వాత హార్ట్ ఏంటి దూప్ స్టిక్స్, ఇవన్నీ అయిపోయినాయి నిండుకున్నాయి అన్న మాట అనుకోకూడదు. ఎందుకంటే స్వామివారి దగ్గర పుష్కలంగా ఉండాలి, అలాగే దేవుడి మందిరం ఎప్పుడూ నీట్గా ఉండాలి. కాబట్టి ఇలా గనక చేసుకోండి, విశేషమైన అభివృద్ధిని మీరు, లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. జై శ్రీమన్.